హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాక కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా రాగి సూప్ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి సో ఇలా చేసుకున్నామంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారండి వెదర్ చాలా కూల్గా ఉంటుంది కదా వింటర్ సీజన్ సో ఈ కూల్ వెదర్కి మనం ఇలాగ చక్కగా వేడి వేడిగా ఇలాగ రాగి సూప్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి మరింత టేస్టీగాను ఉంటుంది అండ్ అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంకా సో ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి సో ఇంకా ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి దాంట్లో ఒక గరెటెడ్ ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అండ్ అలాగే చిల్లీ కూడా వేసుకొని సో ఇవి రెండు కూడా ఫ్రై అవు ఫ్రై అవనివ్వాలండి సో కొంచెం ఇవి రెండు కూడా ఫ్రై అవుతున్నప్పుడే ఇంకా దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలండి అండ్ అలాగే అల్లం కూడా వేసుకోవాలన్నమాట సో ఇంకా తర్వాత నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి క్యారెట్ సో ఆ క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని అండ్ అలాగే వీటితో పాటు పచ్చి బఠానీలు ఒక ఫైవ్ మినిట్స్ బిఫోరే వాటర్లో నానబెట్టేశానండి ఇంకా వాష్ చేసుకొని సో ఈ బఠానీలు కూడా వేసుకొని ఒకసారి వీటిని చక్కగా ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై అవ్వని వాళ్ళంటే ఇంకా ఇలా చేసుకున్నామంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారండి చాలా టేస్టీగాను చాలా బాగుంటుంది అనమాట ఇంకా సో వన్స్ ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి ఇంకా సో ఇంకా ఇలాగ టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా బాయిల్ అవనివ్వాలన్నమాట ఇంకా సో ఇవి వాటర్ హీట్ వచ్చేటప్పుడే మనం ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇంకా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా మళ్ళీ ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా బాయిల్ అవ్వనివ్వాలి ఇంకో సైడ్ ఇక్కడ మనం ఒక టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాం కదా అందుకోసం అనేసి ఒక కప్లోకి టూ స్పూన్స్ ఫుల్ స్పూన్స్ టూ స్పూన్స్ రాగి పిండి వేస్తున్నానండి వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మనం మంచిగా చిన్న చిన్న ఉండలు కూడా ఏమీ లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట ఇలా చేసినట్లయితే మనకి మనం చేసే రాగి సూప్ అనేది చక్కగా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇంకా సో ఇది మనకి హెల్త్కి చాలా మంచిదండి ఈ రాగిలో కాల్షియం ఫైబరు ఉంటాయి కాబట్టి సో చాలా మంచిదండి మన హెల్త్కి సో ఇంకా ఫైబర్ అనేది కూడా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువసేపు ఆకలి కూడా అనిపించదండి ఇలాగ డిన్నర్లో కూడా మనం ఇలాగ సూప్ చేసుకుని తీసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఇలాగ చక్కగా సూప్ చేసుకుని తీసుకోవచ్చు అండి మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట ఇంకా సో ఇంకా ఇప్పుడు మనం ఈ లిక్విడ్ని వేసుకొని ఇంకా మొత్తం ఒకసారి కూడా కలుపుకోవాలండి ఇంకా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట సో ఇంకా ఇది బాయిల్ అవుతున్నప్పుడు ఇంకో సైడు ఇక్కడ నేను ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లోకి ఒక ఏడెనిమిది మిరియాలు వేస్తున్నానండి ఇంకా సో ఆల్రెడీ మనం చిల్లీ వేసాం కదా అండ్ అలాగే ఇక్కడ మిరియాలు కూడా వేసుకొని ఇంకా తీసుకున్నాం అనుకోండి వేడి అండ్ అలాగే చక్కగా మనకి స్పైసీగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఈ రాగి సూప్ అనేది ఇలాగ ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇలాగ మిరియాల పొడి వేసుకొని చేసుకోవటం వల్ల మరింత టేస్టీగాను చాలా బాగుంటుందండి ఇంకా ఇంకెలాగ వేసుకొని ఒకసారి కలుపుకొని వీటిని మంచిగా చక్కగా బాయిల్ అవ్వనివ్వాలండి ఇంకా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని బాయిల్ అవ్వనివ్వాలన్నమాట ఇంకా సో మనకి చాలా వరకు ఇంకా ఇలాగా చూస్తున్నారు కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసుకోండి ఇంకా చక్కగా మంచిగా మనకి దగ్గరకు వచ్చేస్తుందండి ఇంకా చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఇంకా సో ఇలాగా మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అలాగ ఉంచేసుకొని ఇంకా చక్కగా బాయిల్ అవ్వని వాళ్ళండి ఇలాగ మొత్తం కూడా బాయిల్ మరీ గట్టిగా అయిపోయేంత వరకు ఉంచితే చల్లారిపోయిన తర్వాత మరింత గట్టిగా అవుతుందండి సో మనం కొంచెం లిక్విడ్ లాగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేసుకొని బౌల్లో పెట్టేసుకోవాలన్నమాట ఇంకా సో చూస్తున్నారు కదా ఇంకా చక్కగా మనకి మంచిగా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తుందండి ఇంకా ఇలాగా మంచిగా బాయిల్ అవుతుంటే ఎంత మంచి స్మెల్ గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటుందండి ఇంకా సో ఇలాగ వేడివేడిగా సర్వ్ చేసుకుని ఒక బౌల్లోకి ఇంకా తీసుకున్నాం అనుకోండి ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవటమేనండి మంచిగా చాలా మంచి కన్సిస్టెన్సీలో ఉందండి ఇంకా ఇప్పుడు ఈ సూప్ అనేది ఇంకా సో వేడివేడిగా ఇలాగ తీసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్